సంగారెడ్డి జిల్లా హాత్మన మండలం కాసాల గ్రామంలో సిపిఎం పార్టీ అభ్యర్థి మల్లేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చుక్కారాములు, మల్లికార్జున్, సుధాభాస్కర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నర్సాపూర్లో మల్లేశంను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కాబట్టి బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన మల్లేశంను గెలిపించాలన్నారు. ఈ సమాజంలో అసలు సమస్యలు ఎక్కడున్నాయో, ఎట్లా పరిష్కారం అయితే పేదలకు న్యాయం జరగడానికి ఉన్న మార్గం ఏంది అనేది అర్థం చేసుకున్నాడు కాబట్టి నేనే మాట్లాడిన ఆయనతో. మన ఉద్యమాలు, పోరాటాలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది, ఆలోచించు, మన ఉద్యమకారుడికి వస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్పాం. ఉద్యమానికి అంకితం అయ్యేటువంటి లక్షణంతో ఆమె కూడా తన సహకరిస్తూ ఉద్యమంలో శక్తి మేరకు, ఆరోగ్యం సహకరించిన మేరకు బాధ్యతలు తీసుకుంటూ పనిచేసిన కుటుంబం. బహుశా ఇక్కడ చూస్తే అంతా యూత్ ఉన్నారు, ఎక్కువ మంది. 4.5 సంవత్సరాల కిందట చంద్రశేఖర గారు ఉద్యమ టైంలో మాట్లాడి ఏం చెప్పారంటే, ఇంటికి ఒక ఉద్యోగం అని అంటే ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఏ ఉద్యోగం ఇంటికి ఒక ఉద్యోగం అంటే అందరికీ ప్రభుత్వ ఉద్యోగం. దాదాపుగా ఐటీ చదువుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడేటువంటి ఒక వ్యక్తి లేదు. నేను పేద ప్రజల కోసం ఇవాళ నిలబడాలని చెప్పేసి నిలబడటమే కాదు, ఒక ఆదర్శవంతమైన జీవితం గడుపుతున్నటువంటి మల్లేశ్వరం మేము అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి మేము నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా అన్ని పార్టీల పెద్దలు కూడా నువ్వు పోటీ చేయి, మా యొక్క సహకారము ఏ రూపంలో అంటే ఆ రూపంలో మేము సహకరిస్తామని చెప్పి అర్హంగా హామీ ఇచ్చారు. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అన్ని యువజన సంఘాల నాయకులను, కుల సంఘాల నాయకుల్ని కూడా అందరినీ అభ్యర్థించడం, ఎలక్టెడ్ కొంతమంది యువకులతో ముందు కలవాలి అనే దానికోసం పెట్టుకున్నటువంటి సభ తప్ప గ్రామంలో ఉన్న అందరినీ కలిపి పెట్టినటువంటి సభ కాదు.